జగన్ చంద్రబాబు నాయుడు అయినా వాళ్ళకు వాళ్ళకు వర్గాలు ఉంటాయి. జగన్ వస్తే ఒక వర్గం బాగుపడుద్ది, చంద్రబాబు వస్తే ఒక వర్గం బాగుపడుద్ది. అంతేగాని సామాన్యులు ఎవడో బాగుపడ్డు ఇండియాలో. అంతమైందా, ఎప్పుడైతే ఈ పాలిటిక్స్ అనేది నాశనం అవుతాయో అప్పుడు ఇండియా బాగుపడుద్ది. పాలిటిక్స్ నాశనం అవడం అంటే లైక్ అమెరికాలో ప్రెసిడెంట్ ఎలా ఉంది అలాంటిది రావాలి. ఈ డెమోక్రసీ ఉంటే డెమోక్రసీలో ఇలా బాగుపడటం అనేది ఉండదు. ఎందుకంటే డెమోక్రసీలో ఇల్లిటరేట్ ఉంటుంది, లిటరేట్ ఉంటుంది, అందరూ ఉంటారు. ఎక్కువగా ఓటేసేది ఎవరంటే విద్య లేని వాళ్ళు, అర్హత లేని వాళ్ళు ఎక్కువ ఓటేస్తున్నారు. వాళ్ళకేంటి 2000 ఇచ్చినా ఒక 250 ఇచ్చినా చాలు, ఓటేసి గెలిపించేస్తున్నారు. దాని మూలంగా మనకు ఒరిగేది ఏం లేదు. ఓట్ సిస్టమ్ అనేది చదువుకున్న వాళ్ళకి ఇవ్వాలి, లేదా ఒక వర్గానికి మాత్రమే. వర్గం అంటే క్యాస్ట్ క్యాస్ట్ అని అంటలేదు. ఒక చదువుకొని కొంచెం ఎడ్యుకేట్ అయిన వాళ్ళకి మాత్రం ఇవ్వాలి. అలాంటి చేతుల్లో ఉంటేనే దేశం అనేది బాగుపడుతుంది. అంతేగాని ఎవరికి పడితే వాళ్ళకి ఓటింగ్ ఇచ్చేసి నన్ను ఎన్నుకోండి ఎన్నుకోండి అంటే ఎన్నుకుంటారు. వాళ్ళ వలంగా ఎవడో వృద్ధి చెందరు. అది రాజకీయ నాయకులకి వృద్ధి. వాళ్ళ పిల్లలు వాళ్ళే బాగుపడతారు, వాళ్ళే పెద్దోళ్ళు అవుతారు, అన్నీ వాళ్ళే అవుతారు. కానీ మనం ఇంతే ఎలాగే ఉంటాం. మనం పాలిటిక్స్ అంటే ఉండాలి. అమెరికాలో అలాగా ప్రెసిడెన్షియల్గా ఎలా ఉంటుంది, డెమోక్రసీ ఉండకూడదు. అందరూ కలిసి ఓటేయటం అనేది ఉండకూడదు. ఒకళ్ళు అంటే చదువుకున్న వాళ్ళే ఓటేయాలి. చదువు అందుకే కదా ఉన్నది, చదువుకుంటే జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం వచ్చిన వాళ్ళే ఓటేయాలి. ఎవడు పడితే ఆడు ఓటేస్తే అంతే కదా. తెలియని వాడు ఓటేస్తాడు, 200 3000 ఉంటే ఓటేచ్చేస్తాడు. వాడి వల్ల ఎవడికి లాస్, మనకే లాస్. అందుకని చదువుకున్నాడు ఓటేయాలి, తెలిసినోడు ఓటేయాలి. ఇప్పుడు పాఠాలు చెప్పేది టీచర్లు పాఠాలు చెప్పాలి. టీచర్లు పాఠాలు చెప్తే అర్థమైద్ది. అదే నువ్వు నేను వెళ్ళి పాఠాలు చెప్తే అర్థమైద్దా? ఎవడకుండాల్సింది ఆడుకుండాలి కంటెంట్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.